ప్రభునేసు క్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. ప్రైస్ ద లార్డ్. యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుడి సన్నిధిలో మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనం చూసాం. ఈ ఉదయకాల సమయంలో కరంతి సంఘమునకు రాయబడిన 2వ పత్రిక నుండి ఒక చక్కటి అంశము చదివాం. మరి ఆత్మిక జీవితంలో మనకు అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. ఆత్మవరములు, ఆత్మఫలము, అలాగే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ నడిపింపు, అలాగే ఇంకా అనేక విషయాలు కూడా మనకు లోకములు బ్రతికున్న కాలంలో మన ఆత్మిక జీవితం ఎదుగుదల కోసం చాలా అవసరమై ఉన్నది. కానీ ఏమి నిలబడుతుంది, ఏమి ఆగిపోతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాస్తూ అంటున్నారు, ఇదిగో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు ఎల్లప్పుడూ నిలుచును అని మాట్లాడారు. అంటే ఇంకా ఇతర వరములు ఉన్నాయి, అది ఆగిపోతుంది. ఎందుకయ్యా ఆగిపోతుంది అని మీరు అడగవచ్చు. ఈ మూడు తప్ప ఇంకా వేరే వరములు మనకు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఆత్మిక జీవితమునకు, సంఘమునకు, సంఘం ఎదుగుదలకు, విశ్వాస జీవితములో మనం ఎదగడానికి అన్నీ అవసరమే. కానీ ఒక్కసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతామో, మనం నూతన యెరూషలేములో ప్రవేశించిన తర్వాత మనకు ఇంకా ఏమీ అవసరం ఉండవు. అయితే అవసరమైనది మూడు, ఆ మూడు ఎల్లప్పుడూ నిలుస్తుంది అని ఆత్మ ద్వారా ఆపోస్తుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మొదటి విషయం విశ్వాసము. విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము. విశ్వాసము ద్వారా మనము ఆత్మిక జీవితంలో నడుస్తున్నాము, ఎదుగుతున్నాము. అలాగే విశ్వాస ద్వారా మనం పరలోక రాజ్యం చేరుతాము, యేసుతో కూడా ఉంటాం. గనుక యేసుతో కూడా ఉన్న తర్వాత కూడా మనం విశ్వాసము ద్వారానే ఆయనతో బ్రతుకుచున్నామని మనము గ్రహించాలి. అందుకు అది చాలా అవసరం. 2వది నిరీక్షణ. మనం ఎందుకు రక్షించబడి ఉన్నామంటే మనకు ఒక ప్రత్యేకమైన నిరీక్షణ ఉన్నది. ఒకరోజు వస్తుంది మనము యేసుతో కూడా ఉండడానికి పరలోక రాజ్యము చేరుతున్నాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిరీక్షణ మనకు అవసరం ఉంటుంది. ఎందుకంటే నా దేవుడితో నేను సదాకాలం ఉంటానన్న నిరీక్షణ ఎల్లప్పుడూ యుగ యుగాల్లో మనలోనే నిలిచిపోతుంది. చివరిది ప్రేమ. ఈ ప్రేమ అన్నది ఎంత గొప్పది చూడండి. దేవుడు మనలను ప్రేమించి రక్షించారు. మనం ఆయనను ప్రేమించగలిగితే ఆయన వాక్యములో లోబడతాం. ఆయన వాక్యము లోబడినప్పుడు మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. పరలోక రాజ్యం చేరుకునే తర్వాత మన మధ్యలో దయ్యుని ప్రేమ, ఆత్మిక ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. గనుక ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నది ఎల్లప్పుడూ నిలుస్తుంది. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పబడుతుంది. ఈ శ్రేష్టమైన ప్రేమ మనలోనే ఉన్నదా, అది మాత్రం మనం పరీక్షించుకోవాలి అని చెప్పి ఈ వాక్యం నేను ఈరోజు మీతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రేమ అన్నది 2 భాగములో మనకు కనబడుతుంది. ఒకటే హొరైజంటల్, ఇంకా ఒకటే వర్టికల్. అంటే
మనము దేవుణ్ణి ప్రేమించుట ఒకటైతే, మన పొరుగువారిని ప్రేమించుట మరి ఒకటి. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తే సరిపోదు, పొరుగువారిని కూడా ప్రేమించాలి. అలాగే మనతో నివసిస్తున్న మనుషులను మాత్రం ప్రేమిస్తే సరిపోదు, దేవుణ్ణి కూడా ప్రేమించాలి. ఈ రెండు ఉన్నప్పుడే ప్రేమ పరిపూర్ణత కనబడుతుంది. అందుకు అట్టి ప్రేమ, అతి నిరీక్షణ, అటు విశ్వాసం మనకు ఈరోజు కలగాలని ప్రార్థన చేద్దామా. మహిమగల తండ్రికి స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నిజమే తండ్రి, శ్రేష్టమైనది ప్రేమ అని మేము గ్రహించి, మేము ప్రేమ లేని వాడైతే వ్యర్థులు, మేము ప్రేమ లేకుండా బ్రతికితే మేము అసలు విశ్వాసి కాదు అన్నది గమనించాం ప్రభువా. అందుకు అందరిలోనే ప్రేమ పుట్టిస్తూ అందరూ నిన్ను ప్రేమించుటకు, అలాగే పొరుగువారిని అందరూ ప్రేమించినట్లుగా నీ ఆత్మ సహాయత నాకు మాకు దయచేసి నడిపించమని యేసు పుణ్యనామములు అడుగుచున్నావు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.